హాయ్ గైస్, వెల్కమ్స్ టు అవర్ ఛానల్. జెఎన్టీయు కాకినాడ నుంచి లేటెస్ట్ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. బీఫార్మ్ సి స్టూడెంట్స్ అనమాట, అంటే బీఫార్మ్ సి 11, 21, 31 సప్లై నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ మనం 11 గురించి క్లియర్ గా తెలుసుకుందాం, తర్వాత 21, తర్వాత 31 గురించి క్లియర్ గా తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వీడియోలోని ఏ రెగ్యులేషన్ కి ఛాన్స్ ఇచ్చారు, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి, ఎగ్జామ్ ఫీజు అనేది ఎలా పే చేయాలి, అండ్ మనకి ఈ రెవల్యూషన్ రిజల్ట్స్ కోసం అయితే స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు కదా, దాని అప్డేట్ ఏంటి అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని టిల్ అండ్ వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అనేది 11 సప్లై ఎగ్జామ్ సంబంధించి ఏ రెగ్యులేషన్ వాళ్ళకి వచ్చింది అంటే, ఫస్ట్ పీసీఐ రెగ్యులేషన్ 2017 అడ్మిటెడ్ బ్యాచ్, R16 రెగ్యులేషన్ 2016 అడ్మిటెడ్ బ్యాచ్, R13 రెగ్యులేషన్ 2013 అడ్మిటెడ్ బ్యాచ్, R10 రెగ్యులేషన్ 2012 అడ్మిటెడ్ బ్యాచెస్ కి అయితే వచ్చింది అనమాట. ఎవరైతే రెగ్యులేషన్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయో ఆ రెగ్యులేషన్ వాళ్ళకి ఫస్ట్ బి ఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ లో ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటే రాసుకోవచ్చు అని క్లియర్ గా చెప్తున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మన అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు కాలేజెస్ కి వెళ్ళడం అవ్వదు కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేస్తారు అంటే, ఫస్ట్ మీ కాలేజ్ కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేయగానే మీ సార్ కానీ లేకపోతే మీ హెచ్ఓడి సార్ కానీ మీకు ఏంటంటే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీకు వాట్సాప్ కానీ లేకపోతే ఇతరత్ర సోషల్ మీడియా యూస్ చేసుకొని మీకు సెండ్ చేస్తారనమాట. దాన్ని మీరు ఇక్కడ ప్రింట్అవుట్ కానీ లేకపోతే జెరాక్స్ కానీ తీసుకొని దాన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఫిల్ చేసిగానే మీరు ఆటోమేటిక్గా స్కాన్ చేసి కానీ లేకపోతే ఫోటో తీసి కానీ మీ మీ హెచ్ఓడి సార్ కానీ మీ స్టాఫ్ కానీ పంపిస్తారు. అదేవిధంగా ఎగ్జామ్ ఫీ కూడా మీరు పే చేస్తారు. ఎలా పే చేస్తారంటే త్రూ ఆన్లైన్ మోడ్ అనమాట, ఫోన్ పే కానీ పేటిఎం కానీ గూగుల్ పే కానీ మీ కాలేజ్ అకౌంట్కి అయితే పే చేస్తారు. అక్కడ నుంచి మీ కాలేజ్ ఏం చేస్తుందంటే మీ ఫీజు అదేవిధంగా మీ అప్లికేషన్ ఫామ్ అనేది జెఎన్టీయు కాకినాడకి సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అండ్ లాస్ట్ డేట్స్ చూసుకుంటే అంటే డేట్స్ చూసుకుంటే వితౌట్ లేట్ ఫీ వచ్చేసరికి 22/9/2020 లాస్ట్ డేట్ అనమాట. విత్ లేట్ ఫీ ఆఫ్ 100 రూపీస్ వస్తే 24/9/2020, విత్ లేట్ ఫీ ఆఫ్ 1000 రూపీస్ వచ్చేసరికి 26/9/2020 అనేవి లాస్ట్ డేట్స్ అనమాట. ఇంకా టైం అయితే ఉంది. ఇప్పుడు రెవల్యూషన్ రిజల్ట్స్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తే కొద్దిగా వెయిట్ చేసి ఫీజు అయితే పే చేయండి. ఒక 10 డేస్ వెయిట్ చేయండి, తర్వాత మీరు ఫీజు అయితే పే చేయండి. ఎవరికి ఎవరైతే రెవల్యూషన్ రిజల్ట్స్కి అప్లై చేసుకోలేదు, డైరెక్ట్గా మేము బ్యాక్లాగ్స్కి అప్లై చేసుకుంటాం అనుకుంటే డైరెక్ట్గా మీరు మీ కాలేజ్ కాంటాక్ట్ అయ్యి మీ యొక్క బ్యాక్లాగ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి, 10 డేస్ వెయిట్ చేసినాక మీరు తప్పకుండా ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి మనకి రిజల్ట్స్ కూడా ఒక 10 to 12 డేస్లో మనకి అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి కమ్యూనికేటెడ్ లేటర్, ఏవైతే ఎగ్జామినేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది త్వరలో అప్డేట్ చేస్తామని చెప్తుంది అనమాట. ఇంక ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఫర్ హోల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఆల్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్టులకి మీరు కట్టాలి అనుకుంటే 770 రూపాయలు అనమాట. ఫర్ వన్ సబ్జెక్ట్ థియరీ ప్రాక్టికల్ వచ్చేసరికి 265 రూపాయలు, ఫర్ 2 సబ్జెక్ట్స్ థియరీ ప్రాక్టికల్ వచ్చేసరికి 390 రూపీస్, అండ్ ఫర్ 3 సబ్జెక్ట్స్ థియరీ అండ్ ప్రాక్టికల్ వచ్చేసరికి 515 రూపీస్, అండ్ మనకి 4 and above subjects థియరీ ప్రాక్టికల్ వచ్చేసరికి 770 రూపీస్ అనమాట. డీటెయిల్ టైం టేబుల్ ఫర్ థియరీ ఎగ్జామినేషన్ విల్ బి నోటిఫైడ్ ఇన్ ది జెఎన్టీయు యూనివర్సిటీ కాకినాడ వెబ్సైట్, ఏదైతే మనకి www.jntukakinada.edu.in వెబ్సైట్లో మనకి త్వరలోనే వీళ్ళు టైం టేబుల్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంకా ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఇది కూడా మీరు ఒకసారి చదవండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇది 11 సంబంధించి. ఇప్పుడు 22 గురించి తెలుసుకుందాం, మీన్స్ 21 గురించి తెలుసుకుందాం. 21 చూసుకుంటే మనకి రెగ్యులేషన్ వచ్చేసరికి పీసీఐ రెగ్యులేషన్ 27 అడ్మిటెడ్ బ్యాచెస్, అదేవిధంగా 2018 లేటరల్ ఎంట్రీకి మనకి ఛాన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే R16 రెగ్యులేషన్, 2016 అడ్మిటెడ్ బ్యాచ్, అదేవిధంగా 2017 లేటరల్ ఎంట్రీకి, R13 రెగ్యులేషన్, 2013 అడ్మిటెడ్ బ్యాచెస్, అదేవిధంగా 2014 లేటరల్ ఎంట్రీ, R10 రెగ్యులేషన్, 2012 అడ్మిటెడ్ బ్యాచెస్. ఎవరికైతే ఈ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ సెకండ్ బీటెక్లోని ఫస్ట్ సెమిస్టర్లోని బ్యాక్లాగ్స్ ఉంటే రాసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా సబ్మిట్ చేయాలనేది చెప్పాను కాబట్టి సేమ్ అదే విధంగా ఫాలో అవ్వండి. ఇక్కడ డేట్స్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఏదైతే పేమెంట్ రూపీస్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. మీకు టైం టేబుల్స్ అనేది కూడా మీకు సేమ్ మనకి త్వరలోనే రిలీజ్ చేస్తారనమాట. కాబట్టి ఫస్ట్ మర్చిపోకండి, స్కిప్ అయితే చేయకండి. ఫస్ట్ మొత్తం నేను చెప్పేసాను ఇన్ఫర్మేషన్ అనేది ఎలా మనం ఫీజ్ పే చేయాలి, ఎలా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి అనేది. అందుకే ఇక్కడ మళ్ళీ టైం వేస్ట్ కదా అని చెప్పేసి మీకు అక్కడే క్లియర్గా చూడండి, సరిపోతుంది అనమాట. నెక్స్ట్ 31 చూసుకుంటే ఇక్కడ 31 ఎవరైతే 31 సప్లైకి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఇక్కడ రెగ్యులేషన్ చూసుకుంటే ఫస్ట్ పీసీఐ రెగ్యులేషన్ చూసుకుంటే
2017 అడ్మిటెడ్ బ్యాచెస్ ఆన్వర్డ్స్ అండ్ 2018 లేటరల్ ఎంట్రీకి ఛాన్స్ ఇచ్చారు. అండ్ మనకి R16 రెగ్యులేషన్ చూసుకుంటే 2016 అడ్మిటెడ్ బ్యాచ్ ఆన్వర్డ్స్ అండ్ 2017 లేటరల్ ఎంట్రీ కూడా ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి R13 రెగ్యులేషన్ లో 2013 అడ్మిటెడ్ బ్యాచ్ అండ్ 2014 లేటరల్ ఎంట్రీకి ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ చివరిగా R10 రెగ్యులేషన్ కి 2012 అడ్మిటెడ్ బ్యాచెస్ ఆన్వర్డ్స్ కూడా ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట. ఎవరికైనాను థర్డ్ బి ఫార్మ్ సి లోని ఫస్ట్ సెమిస్టర్ లో బ్యాక్లాగ్స్ ఉంటే PCI రెగ్యులేషన్, R16 రెగ్యులేషన్, R13 రెగ్యులేషన్, R10 రెగ్యులేషన్ మీరైతే బ్యాక్లాగ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అని కూడా క్లియర్ గా చెప్పారన్నమాట. అండ్ మీకు చెప్పేస్తాను అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి అండ్ ఎగ్జామ్ ఫీ అనేది ఎలా సబ్మిట్ చేయాలి. అండ్ మనకి ఏదైతే రెవల్యూషన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను చెప్పేశాను. సేమ్ మనకి ఫీజ్ డేట్స్ అవే, సేమ్ ఫీజ్ డేట్స్ కూడా అవే, ఫీజు ఎంత కట్టాలనేది కూడా సేమ్ డీటెయిల్స్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ మనకి ఏదైతే ఎగ్జామ్ టైం టేబుల్స్ ఉంటాయో వాళ్ళు త్వరలో మనకి రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంకా మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఒకసారి కాలేజ్ కాంటాక్ట్ చేయండి, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్ గా చదవండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని డైలీ ఫాలో అవుతుండండి. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.